ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అందరి మతి పోగొట్టే ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా, అది వైఫై కావచ్చు, అదేవిధంగా డేటా కనెక్షన్ కావచ్చు, ఏ కనెక్షన్ లేకుండానైనా సరే మనకు నచ్చిన పనులు మనం చాలా ఈజీగా ఇంటర్నెట్ని ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను ముందు ఈ వీడియోలో కమిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియో మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎక్కడైతే దొరకడం జరగదు ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ అని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇంటర్నెట్ లేకుండా మనం ఏ విధంగా మనకు సంబంధించిన వెబ్సైట్ కావచ్చు, ఏదైనా సరే చాలా ఈజీగా మనం బ్రౌజ్ అనేది చేయొచ్చు అనమాట. 0% మీరు వైఫై అదేవిధంగా ఇంటర్నెట్ ఆన్ చేయకుండానే. అదిలాగో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అది చూడండి, దీనికోసం మీరు ముందుగా ఏం చేయాలంటే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా అప్లికేషన్ ని ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. స్టార్టింగ్లో ఒక్కసారి మాత్రమే మీరు ఇంటర్నెట్ని ఆన్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. చాలామంది ఆన్లైన్లో పేపర్ చదువుతుంటారు, అదేవిధంగా కొంతమంది వెబ్సైట్కి విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదనుకోండి, చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు డేటా ఓడిచిపోయినా ఏం చేసినా మనం ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా మనకు సంబంధించిన డేటా అన్నిటిని చాలా ఈజీగా మనం చూసుకోవచ్చు అనమాట. అయితే చూడండి, కింద మీకు ఐ ఐకాన్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన మీరు క్లిక్ అనేది చేయండి. స్టార్టింగ్ మనం ఒక్కసారి మాత్రమే, ఎగ్జాంపుల్ పర్పస్, నేను ఏదో ఒక వెబ్సైట్ని నేను సర్చ్ అనేది చేసి బ్యాకప్ అనేది తీసుకుంటాను చూడండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ kgnupdates.com అనే వెబ్సైట్ కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ వన్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది ఆన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది చూడండి. ప్రజెంట్ ప్రతి ఒక్కటి మనకు ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ నుంచి. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే పైన మీరు ఒక్కొక్క పోస్ట్లు కాకుండా వెబ్సైట్కి వెబ్సైటే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా నేను బ్యాక్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత పైన మీకు ఒక డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన మీరు క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను డౌన్లోడ్ మల్టీమీడియా ఫైల్స్ కావచ్చు, అదేవిధంగా సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అనేది చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంటుంది చూడండి. ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఆన్ ది స్పాట్లో ఈ వెబ్సైట్ అంతా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది అనమాట. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయొద్దు, సింపుల్ గా బ్యాక్ అనేది వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే పైనుంచి కంప్లీట్గా మీరు డేటాని ఆఫ్ అనేది చేసేయండి. ఈ విధంగా కంప్లీట్గా నేను ఆఫ్ అనేది చేయడం జరిగింది. ఎలాంటి వైఫై డేటా నేను ఆన్ అనేది చేయలేదు. దాని తర్వాత యాజ్ ఈజ్గా ఇదే బ్రౌజర్ని మీరు ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు బ్యాక్ అనేది రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు చూపిస్తాను చూడండి, ఇక్కడ మీకు సంబంధించిన పైన ఒక వెబ్సైట్ ఆటోమేటిక్గా రావడం జరిగింది చూడండి. చాలామందికి ఇది ఈ ట్రిక్ మాత్రం సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఇంటర్నెట్ లేకుండానే ప్రతి ఒక్క వెబ్సైట్ని మనం విజిట్ చేయొచ్చు, ప్రతి ఒక్క పోస్ట్ను కూడా చూడొచ్చు అనమాట. సింపుల్గా నేను దీనిపైన క్లిక్ అనేది చేయడం జరిగింది, ఆటోమేటిక్గా ఇది లోడ్ కావడం జరిగింది. మీరు పైనుంచి చూసుకోవచ్చు నాకు ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే లేదు. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి ఈ పోస్ట్ పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. ట్యాప్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పోస్ట్ మనకు ఆటోమేటిక్గా మనం ఇక్కడ నుంచి రీడ్ అనేది చేసుకోవచ్చు. చాలామంది న్యూస్ చదువుతుంటారు, పేపర్స్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఆఫ్లైన్లో ఇంటర్నెట్ ఆన్ చేయకుండానే చాలా ఈజీగా ఈ టెక్నిక్ ద్వారా మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మనకు ఓపెన్ అవుతుందా లేదా. ఇక్కడనే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు కంప్లీట్గా ఒకసారి డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో కంప్లీట్గా మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్ లేకుండానే వైఫై కనెక్షన్ కావచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్ కాకుండా డైరెక్ట్గా మీరు అన్ని ఆఫ్ చేసి కూడా డైరెక్ట్గా మీకు సంబంధించిన ఆన్లైన్లో ఉన్న ఎలాంటి పనులైనా సరే చాలా ఈజీగా ఈ మెథడ్ ద్వారా మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.